शुक्लां भरतनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञ उपशांति ओम श्री कृप्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण हान ऐस्ट्रो न्यूमरालजिस्ट्नी। अंदर एला उन्नारु? वीडियो रेंडु पदकोंडु इरवै इरवै तुम्मिदि ఈ తేదీలలో జన్మిస్తే మరి ఏ విధంగా ఉంటుంది? మరి ఈ సంఖ్యలన్నీ కూడా మరి వేటి ఏ గ్రహాలకు సంబంధించినటువంటి నంబర్స్? ఇవి 1 నుండి 9 వరకు ప్లానెట్స్, 1 నుండి 9 వరకు గ్రహాలు, 1 రవి, 2 చంద్రుడు, 3 గురువు, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని, 9 కుజుడు। ఇప్పుడు మనం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 2 11 20 29 ఇవి పూర్తిగా చంద్రునికి సంబంధించినటువంటి సంఖ్యలు। దీనిలో చంద్రునికి సంబంధించిన సంఖ్యలలో ఏక సంఖ్యగా మరి 20వ నంబర్ మరి 2వ నంబర్ ఇవి పూర్తిగా చంద్రుని మీదనే డిపెండ్ అయినటువంటి సంఖ్యలు, అంటే చంద్రునికి సంబంధించిన। ఇంకొకటి 11వ నంబర్, ఇవి రెండు రవికి సంబంధించిన సంఖ్యలతో ఏర్పడినటువంటి సంఖ్య, చంద్రునికి సంబంధించినటువంటి సంఖ్య। అంటే ఒక ఏక సంఖ్యలో పుడితే ఒకలా ఉంటుంది, రవికి సంబంధించిన సంఖ్యలో పుడితే ఒకలా ఉంటుంది, మరి కుజుడు చంద్రునికి సంబంధించిన సంఖ్య 29। ఈ కుజుడు మరి చంద్రునికి సంబంధించింది మొత్తం కూడితే వచ్చేది 11, మళ్ళీ రవి నాలోకి ప్రవేశిస్తున్నాడు, దాంతో దాన్ని ప్లస్ చేస్తే మళ్ళీ చంద్రునికి సంబంధించిన సంఖ్య। అంటే ఇక్కడ మూడు స్టెప్పులలో మరి 29కి ఒక పవర్ ఉంటుంది। 29వ నంబర్లో పుట్టినటువంటి వారికి వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి మనిషిని ఫిల్టర్ చేసి 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 ఫైనల్ గా వాళ్ళకి తీర్పునిస్తారండి। ఏదైనా కూడా చాలా నిదానంగా తొందరపడకుండా ఆలోచనతో ఒక క్రమమైన పద్ధతితో ముందుకు నడిచేవారు 29వ నంబర్లో వారు। రవికి సంబంధించినటువంటి 11వ నంబర్లో పుట్టినటువంటి వారు వీరు ఏంటంటే ఏదైనా కూడా ఓపెన్ గా 10 మందికి నచ్చే విధంగా చాలా సఖ్యతగా ఏ పనైనా పూర్తి చేయడంలో 11వ నంబర్లో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు। మరి ఏక సంఖ్యలో పుట్టినటువంటి 2వ నంబర్లో పుట్టినటువంటి వారు చాలా మంచి గుణగణాలు కలిగినటువంటి వారు, అదృష్టవంతులు, ఏ పనినైనా సమయకూలత అంటే సమయస్ఫూర్తిగా సమయాన్ని అనుకూలంగా పెట్టుకొని వర్క్ చేసి విజయకేతనం ఎగిరేసేవారే 2వ తేదీలో పుట్టినవారు। సేమ్ ఈ 2 22 సేమ్ అండి। చంద్రునికి సంబంధించినటువంటి సంఖ్యలలో పుట్టినటువంటి వారు ఏంటంటే 100 మంది ఆలోచించే తెలివితేటలు వీళ్ళలో ఉంటాయి, 10 మంది 10 రకాలుగా మాట్లాడితే ఒకే మాటతో సమాధానం చెప్పేటువంటి వారు చంద్రునికి సంబంధించిన సంఖ్య పుట్టినటువంటి వారు। ఈ చంద్రుడు మనస్తత్వకారకుడు, మనస్తత్వకారకుడికి సంబంధించిన సంఖ్యలో పుట్టితే కొంచెం ఒడిదొడుకులు ఎక్కువగా వస్తాయి, ఎందుకంటే వీళ్ళు ఇతరులకు సేవ చేయాలన్న గుణంతో ఇతరులకు మంచి చేయాలన్న ఆలోచనతో చేస్తారు, కానీ అన్నీ వీరి మీదకి అపవాదులు వస్తుంటాయి। వీళ్ళు సమాజంలో ఎంతో మంచి చేయాలని ట్రై చేస్తారు, కానీ ఆ సమాజంలో ఆ మంచిని ఎవరు గుర్తించలేరు, వీరు కష్టపడతారు, ఇతరులు వాళ్ళకు గుర్తింపు లభిస్తుంది, ఇదేంటి అనే వరకు అది ఆ సమస్య ఇంకా పెరిగి 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 చిలికి చిలికి గాలువాన అయిపోతుంది। చంద్రుడు తెలుసు కదా మీకు, చంద్రుడు ఎలా ఉంటాడండి, 15 రోజులు పెరుగుతూ ఉంటాడు, 15 రోజులు డౌన్ ఫాల్ అయిపోతూ ఉంటాడు, చీకటిలో అర్ధ చంద్రాకారం నుండి చిన్నగా స్మూత్గా వెళ్ళిపోయి శూన్యం అయిపోయి మళ్ళీ పెరుగుతూ ఉంటాడు, మళ్ళీ తగ్గుతూ ఉంటాడు। ఎందుకండి చంద్రుడికి ఆ గుణం ఎందుకు వచ్చింది? మనకు ఉన్నటువంటి 27 నక్షత్రాలలో ఈ నక్షత్రాలన్నీ కూడా చంద్రుడికి సంబంధించినటువంటి భార్యలే, చంద్రుడి భార్యలే। దీనిలో రోహిణి అనే అమ్మాయిని చంద్రుడు బాగా ఇష్టపడతాడు, 26 నక్షత్రాల భార్యలను పక్కన పెట్టేసి చంద్రుడు ఎక్కువగా రోహిణితోనే ఉంటాడు। అప్పుడు రోహిణి చంద్రుడు ఇద్దరు సఖ్యతగా ఉండడం చూసి ఈ మిగతా భార్యలందరూ కూడా దక్షుడికి, వాళ్ళ నాన్నగారైనటువంటి దక్షుడికి చెప్తారు, ఇతని రూటు మార్చుకోడు, సరే ఎంత చెప్పినా కూడా చంద్రుడు రోహిణితోనే ఉంటాడు। ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి ఉండేలాగా చూసి ఈ దక్షుడు కోపంతో వచ్చి చంద్రుడికి శాపం పెడతాడు, నువ్వు ఏదైతే అందాన్ని చూసుకొని నువ్వు మురిచిపోతున్నావు, నీ అందం నీకు కాకుండా పోతుందని అది చేస్తాడు। అప్పుడు భయపడి మహావిష్ణువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు, మహావిష్ణువు నేనేం చేయలేను, నిన్ను కాపాడేవాడు ముల్లోకాలలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి, వాడు పరమశివుడే, నిన్ను కాపాడాలని చెప్పాడు। అక్కడికి వెళ్తాడు, ఆత్మలింగాన్ని తయారు చేసుకొని ఆ పరమశివుణ్ణి ధ్యానించడం మొదలు పెడతాడు చంద్రుడు। ఈ యొక్క ధ్యానానికి మెచ్చి, అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరాన్ని ఇస్తాడు,
నేను దక్షుడు ఇచ్చినటువంటి శాపాన్ని నేను తగ్గించలేను, కాకపోతే 15 రోజులు వెలుగుతూ ఉంటావు అని చెప్పేసి ఇచ్చాడు. 15 రోజులు తగ్గుతూ ఉంటాడు. అందుకే చంద్రుని యొక్క స్థితిగతులు, చంద్రుని సంఖ్యలో పుట్టినటువంటి వారు ఒకరోజు పెరుగుతారు, ఒకరోజు డౌన్ఫాల్ అయినట్టు అనిపిస్తారు. ఒకరోజు బాగా కలిసి వస్తుంది, ఒకరోజు కలిసి రాదు. వీటిని బ్యాలెన్స్ చేయాలంటే మన పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. అలా మార్చుకుంటే మన జీవితం చాలా చక్కగా ఉంటుందని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.